మొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా అయితే ఎంటి రామారావు గారి పేరు కంపల్సరీ మార్చాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి సమాధానం మేం కాదు స్వయాన రాశేఖర్ రెడ్డి గారి కూతురు శర్మిల గారే చంపకేసి లాగి పీకినట్టు సమాధానం చెప్పడం జరిగింది తప్పకుండా ఎంటి రామారావు గారి పేరు కొనసాగాలి దాని మార్చకూడదు అని స్వయాన రాశేఖర్ రెడ్డి గారి కూతురే చెప్పడము వాళ్ళందరికీ కూడా సమాధానం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాము ఎందుకంటే వచ్చే తరాలు మిమ్మల్ని క్షమించరని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం అంతే కాకుండా శిల్ప రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి మరి ఏదైతే మాట్లాడనారో నిజంగంటే ఆయన ఆయనకి అర్హత కూడా లేదు ఆయన స్థాయి కూడా కాదు తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కామెంట్ చేసే స్థాయి కూడా నీది కాదని చెప్పి కూడా సందర్భంగా ఆయనకి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను జగనన్న 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 అని చెప్పి పాట పాడుతున్నాడు రాశేఖర్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ కుటుంబానికి అంటే శిల్పా మోహన్ వాళ్ళకి ఏదైతే రాజకీయ భిక్ష పెట్టింది రాశేఖర్ రెడ్డి గారు మరి అటువంటి గొప్ప నాయకుడు రాశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం రాశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు ఆయన పక్క జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేరు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ముందు ఉండి పార్టీకి సేవ చేయాల్సిన మీరు పార్టీలో జాయిన్ కూడా కాలేదు మీరు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అసభ్యంగా ఆయన గురించి మాట్లాడారో మేము వీడియోలు చూపించాలా మీరు వెన్నుపోటు గురించి నువ్వు మాట్లాడుతుంటే నిజంగంటే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి కూడా రవి గారికి తెలియజేసుకుంటూ అంతేకాకుండా మీకు ఏదైతే మామూలుగా ప్రెస్ మీట్లలో ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నిస్తారో దానికి కరెక్ట్ సమాధానం చెప్పాలా అంతేగాని దొంగతిడుగులు అదేవిధంగా ఆ టాపిక్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పి చాలా చక్కగా ట్రైనింగ్ తీసుకున్నట్టున్నాడు ఒక్కొక్క బిట్టు శిల్ప రవి గారు ఆరోపణలు చేసిన ఆయన మాట్లాడిన ఒక్కొక్క బిట్టు వినిపించి మరి దానికి నేను కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇది నండి ఆలగడ్డ ఏదైతే బస్ స్టాండ్ మేము షిఫ్ట్ చేశామని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితులలో ఆ రోజు ఆ పాత బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే రౌడీజం గూండాయిజం ఎక్కువ ఉంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది కాబట్టి బస్ స్టాండ్ని షిఫ్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన భూమా నాగిరెడ్డి గారు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ బస్ స్టాండ్కి సంబంధించిన భూమి కూడా భూమా నాగిరెడ్డికి సంబంధించిన భూమి సొంత భూమి డొనేట్ చేయడం జరిగింది దానం చేయడం జరిగింది ఇప్పటికి ఆ భూమి ఆర్టీసీ వాళ్ళ దగ్గరే ఉంది ఆలగడ్డలో ఇండోర్ స్టేడియం భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కొత్తగా ఎంపీ అయినప్పుడు అప్పుడే ఆలగడ్డకి ఇండోర్ స్టేడియం రావాలని చెప్పి సొంత భూమిని దానం చేయడం జరిగింది ఒక్క సెంటు భూమి కూడా నువ్వు ఎప్పుడు దానం చేసిన పరిస్థితి నీకు లేదు కానీ నువ్వు మేము దానం చేసిన భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు అర్హత కూడా లేదు ఒక సెంటు భూమి కూడా నువ్వు ఎప్పుడు దానం చేయలేదు ప్రభుత్వానికి నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు నీకు అర్హత కూడా లేదని చెప్పి కూడా శిల్పారవి గారికి తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఇంకొక వీడియో ఈయన ఎమ్మెల్యే ఎట్లయినాడు ఈయన ఎట్లా చదువుకున్నాడు ఏం అవగాహన ఉందో కూడా అర్థం కావట్లేదు మీడియాలు ప్రశ్నించింది ఏంది ఆడ మట్టి తోలుకుంటున్నారని చెప్పి భూమా అఖిల ప్రియ గారు ఆరోపిస్తున్నారు మీ సమాధానం ఏంది అంటే ఆడ ఇల్లు కట్టుకుంటావు అని అడుగుతారా అంటే ఆ మట్టి టాపిక్ డైవర్ట్ అయిపోయింది అది పక్కన వాడేసినాడు ఇల్లు కట్టుకుంటారా మెడికల్ కాలేజ్ పక్కన అంటున్నాడు ఎందుకు కట్టుకోరండి లక్షణంగా కట్టుకుంటారు
ఇది సాయం చేయండి ఎందుకు కట్టుకోవాలన్నా లక్షణంగా కట్టుకోండి మీడియా వాళ్ళందరికి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం మెడికల్ కాలేజ్ పక్కన భూమి ఇస్తాను కట్టుకుంటారని అడుగుతున్నారు ఇచ్చి తీరాల మీడియా ఇల్లు కట్టుకుంటారు మీరు భూమి ఇవ్వండి మెడికల్ కాలేజ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఇల్లు లేవా అండి నువ్వు రోజు హైదరాబాద్కు తిరుగుతావు అపోలో హాస్పిటల్ పక్కన ఇల్లు లేవా నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఇల్లు లేవా కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఇల్లు లేవా ఎందుకు కట్టుకొని ఇల్లండి నాకు అర్థం కావట్లేదు ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద గొప్ప మేధావులు అనుకుంటే నిజంగా అంటే ఇంత మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు అంటే మూర్ఖత్వంగా మాట్లాడాలని మాట్లాడుతున్నారా ప్రజల్ని మోసం చేయాలని మాట్లాడుతున్నారా లేదా నాకు ఒక్కడికే తెలివిందని చెప్పి మాట్లాడుతున్నారా ఎక్కడో మామూలుగా ఒక చిన్న సందులో రోడ్డు వేస్తేనే పక్కన భూములు రేట్లు పెరుగుతాయి అటువంటి నువ్వు గవర్నమెంట్ కాలేజ్ ఒకటి తీసుకొచ్చి పెడితే పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగదా అండి ఎంత ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారంటే వ్యాపారాలమనే పెరుగుతాయా రియల్ ఎస్టేట్ పెరుగుతాదని చెప్పి మాట్లాడు డెఫినెట్ గా పెరుగుతుంది ఆడ 32 ఎకరాలు మీకు ఉంది ఎందుకు పెరగదండి రేట్లు ఎందుకు పెరగవు గతంలో గవర్నమెంట్ కాలేజ్ అనౌన్స్ కాకముందు భూమి రేటు 2 కోట్లు ఉండే ఆ ప్రాంతంలో గవర్నమెంట్ కాలేజ్ మీరు అనౌన్స్ చేసిన తర్వాత మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 8 కోట్లు అయింది మీ భూమి రేట్లే 8 కోట్లు అయింది అంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది దీనికి మేము పెట్టే పేరు మీ హెడ్లైన్స్ శిల్ప ఇన్సైడ్ ట్రేడింగ్ స్కామ్ ఇది మీరు 250 కోట్ల రూపాయలు స్కామ్ చేసినారు మీరు ఏమి తెలియనట్టు రియల్ ఎస్టేట్ కి మెడికల్ కాలేజ్ అక్కడ రాణానికి సంబంధమే లేదా ఎట్లా సంబంధం లేకుండా పోతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాడంటే ఆల్టర్నేట్ ల్యాండ్ మేము చూపించాలా నంద్యాల ల్యాండ్ లేదు అని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయాలా అసలు ప్రయత్నం అనేది చేసినారా మీరు ల్యాండ్ అక్వైర్ చేయడానికి చుట్టుపక్కల ల్యాండ్ అక్వైర్ చేయడానికి అవకాశం ఉందా లేదా అని మీరు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినారా ఎప్పుడు పెట్టలేదు డైరెక్ట్ గా మీ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ పెట్టడం జరిగింది అంటే మీరు భూములు కొన్న దగ్గరే 4-way వస్తుందా మీరు భూములు కొన్న దగ్గరే మెడికల్ కాలేజ్ వస్తుందా ఎట్లా అండి అంతేకాకుండా ఈరోజు బైపాస్ ఏ విధంగా మీరు 32 ఎకరాలు ఏదైతే ఉందో దాని గురించి మీరు ఇంకొక వీడియో చూపిస్తా పాపం కొంచెం తడబడుతున్నాడు ఈయనకి తెలుసో తెలీదో మరి వాళ్ళ నాయన ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్న భూములు ఇవి శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్న భూములు ఏదైతే 4-way వస్తుందని తెలుసుకొని ఆ 4-way రాకముందే ఆ బైపాస్ అలైన్మెంట్ మార్చి రైతు నగరం పైనుంచి వెళ్ళాల్సిన బైపాస్ని తీసుకొచ్చి మీరు మీ భూముల పైనుంచి తీసుకోపోలేదా మీరు కొన్నప్పుడు రేట్లు 5 లక్షలు మీరు ఫస్ట్ భూమి కొన్నప్పుడు రేటు 5 లక్షలు కాలేజ్ మెడికల్ కాలేజ్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత 2 కోట్లు ఇప్పుడు దాదాపుగా 8 కోట్లు ఈ స్కామ్ అంతా కూడా బయటికి ఎక్కడ వస్తుందో అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేసేసి శిల్పా మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడు రవి గారు ఇద్దరు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు అసలు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ ఏది మార్కెట్ యార్డ్ దగ్గర శిల్పా సహకార్ మామూలుగా గవర్నమెంట్ ల్యాండ్ లీజుకి తీసుకోవాలంటే గవర్నమెంట్ రూల్స్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా కూడా టోటల్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దానిపైన 5% లీజు సంవత్సరానికి కట్టాల మార్కెట్ వాల్యూ అక్కడ సెంట్ ఎంత ఉందండి సెంటు దాదాపుగా 75 లక్షలు ఉంది వీళ్ళు దాదాపుగా 20 సెంట్ల మొత్తం ఆక్యుపై చేసుకొని ఆక్రమించుకొని 20 సెంట్ల కాడ వీళ్ళు శిల్పా సహకారం అని చెప్పి సేవా కార్యక్రమాలంట దానికి 20 సెంట్లు తీసుకున్నారు 20 సెంట్లకి 70% 75 లక్షలు అంటే దాదాపుగా 15 కోట్లు
15 కోట్లు టోటల్ 15 కోట్లకి 5% అంటే 75 లక్షలు. 75 లక్షలు మీరు సంవత్సరానికి ప్రభుత్వానికి కట్టాల్సింది, మీరు 5 లక్షలు కడుతున్నారు. ఆ 5 లక్షలు కూడా కడుతున్నారో లేదో కూడా తెలియదు. అంటే సంవత్సరానికి మీరు ఒకవేళ 5 లక్షలు నిజంగానే కట్టినా సంవత్సరానికి 70 లక్షలు మీరు మీ జోబులో వేసుకుంటున్నారు. మళ్ళీ శిల్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి బ్రష్ మీద పేస్ట్ మీద 5% 10% తగ్గించుకొని మీరు పెద్ద గొప్ప సేవలు చేస్తున్నట్టుగా బయట బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దాదాపుగా 70 లక్షలు మీరు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ మార్కెట్ యార్డ్లో ఏదైతే రైతులకు ఉపయోగపడే డబ్బులు మీరు కాజేస్తూ రైతుల్ని రైతు కొట్టగొడుతూ మీరు రైతుల్ని ఇబ్బందులు పెడుతూ మీరు వేదాలు మాట్లాడుతున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా మీరు నిజంగంటే మీరు ప్రజల కోసం వచ్చారు, ప్రజాసేవల కోసం చేస్తున్నాము, మేము ప్రజల మనుషులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిజంగంటే మీరు ప్రజాసేవలు చేయాలనుకుంటే ఏదైతే మీ షాపులు ఉన్నాయో అది ఆప్షన్కి పిలిచండి, వేలం పెట్టండి. సామాన్యులందరూ కూడా సామాన్యులుగా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మీకు ఏమి మీకేమి మీకు చాలా ఆస్తులు చాలా ఉన్నాయంట, మీరు చాలా కోట్లు సంపాదించుకున్నారు కదా, ఏం పక్కన ఒక బిల్డింగ్ కట్టించుకోలేదా మీ సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి? శిల్పా సహకారం పెట్టుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టుకోలేదా, ఒక బిల్డింగ్ రెంట్కి పక్కన తీసుకోలేదా? కోట్లు సంపాదించుకున్న మీకు కూడా గవర్నమెంట్ భూమి కావాలా? సామాన్య ప్రజలకు ఏదో వదిలిపెట్టారా మీరు? ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మీరు ఈరోజు ప్రజల్ని మభ్య పెడుతూ ఇంకా చాలా ఉన్నాయి బయటికి తీయాలంటే. ఏదైతే ఈ మెడికల్ కాలేజ్ పక్కన మా ఎంపీ అంకుల్ బాధపడుతున్నాడు, మా ఎంపీ అంకుల్ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాం. మీ ఎంపీ అంకుల్ది నీది ఇద్దరిది ఇంక బయట పెడతాం అన్నీ. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంది కదా, ఎన్టీ రామారావు గారు ఆయన కొద్దీ ఆయన స్థాపించినారు, ఆయన మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు పెట్టినారు, దానికి కూడా మీరు సమర్థిస్తున్నారు కదా, ఆయన పేరు మార్చాలా రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలా అని చెప్పి మీరు సమర్థిస్తున్నారు కదా. 70 లక్షలు సంవత్సరానికి మీరు కొట్టేస్తున్నారు, ఈ 70 లక్షలు ప్రభుత్వంది. సో మీరు పేరు మార్చండి, జగనన్న సహకార బ్యాంక్ అని పెట్టండి, జగనన్న సహకారం పెట్టండి. ఎందుకు శిల్పా సహకారం పెట్టాలా? మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఈరోజు మాకు 2 డిమాండ్స్, ఒకటి శిల్పా రవి గారు చెప్పినట్టుగా కూడా మెడికల్ కాలేజ్ పక్కన మీడియా మిత్రులందరికీ స్థలం ఇవ్వాలా, ఆయననే ఒప్పుకున్నాడు ఇస్తా కట్టుకుంటాం ఇస్తారా అని మీడియా మిత్రులందరికీ కూడా స్థలం ఇప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అది ఒకటి. రెండో డిమాండ్ వచ్చేసి శిల్పా సహకారాన్ని పేరు తీసేసి జగనన్న సహకారాన్ని మీరు పేరు మార్చండి. ఇది రెండో డిమాండ్. ఈరోజు ఏదైతే శిల్పా ఇన్సైడ్ ట్రేడింగ్ స్కామ్ ఉందో అవి ఇంకా బయట చాలా పెట్టేవి ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఈ స్కామ్లన్నీ కూడా బయటికి తీస్తాము. అవసరమైతే ఇప్పుడే కోర్టుకెళ్ళి రిట్ వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా శిల్పా రవి గారికి మేము హెచ్చరిస్తూ మళ్ళీ మీరు ఏదన్నా ఈ విధంగా చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఊరుకోవాలని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ తప్పుగా మీరు మాట్లాడితే మాత్రము ఎవరు కూడా ఊరుకోమని చెప్పి కూడా మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.